హై గైస్ ఇప్పటిదాకా మనం ఇండియన్ ఎకానమీ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం అంటే ఇండియన్ ఎకానమీ ఏం చదవాలి ఎలా చదవాలి నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏపీ ఎకానమీ గురించి అయితే ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం మాట్లాడుకోలేదు సో ఈ వీడియోలో మనం ఏపీ ఎకానమీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్స్ ఏంటంటే అసలు ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి నెక్స్ట్ అసలు సిలబస్లో ఏముంది ఈ సిలబస్ చేంజ్ అయితే ఎలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అసలు ఏం చదవాలి ఏ టాపిక్ చదవాలి ఎలా చదవాలి ఇన్ కేస్ మనం ఈ టాపిక్స్ అన్నీ చదవలేకపోతే వరస్ట్ కేస్ సినారియాలో ఏ టాపిక్ చదివితే బెటర్ ఓకే ఈ టాపిక్స్ అన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఓవరాల్గా చూస్తే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కూడా రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి ఇండియన్ ఎకానమీక్ ఏమో ఇండియా వెర్షన్ తీసుకుంటాం అంటే ఇండియా బడ్జెట్ ఇండియా ఎకానమిక్ సర్వే ఇంకా ఆత్మ భారత్ ఇలాంటి డీటెయిల్స్ అనేవి చదువుకోవాల్సి ఉంటుంది ఏపీ ఎకానమీకి అయితే కనుక ఏపీ బడ్జెట్ ఏపీ ఎకానమిక్ సర్వే ఇలాంటి డీటెయిల్స్ లోకల్ డీటెయిల్స్ అనేవి చదువుకోవాల్సి ఉంటుంది కాకపోతే మన ఏపీపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీలో మెయిన్ బేసిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాడాడు అంటే స్టాటిక్ డేటా అనమాట అంటే అసలు ఎకానమీ అంటే ఏంటి అకానమీ బేసిక్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ నీతి ఆయోగ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అదే ఏపీ ఎకానమీకి వచ్చేసరికి కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఇండియన్ ఎకానమీ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ బేసిక్స్ మీద థియరిటికల్ నాలెడ్జ్ మీద ఉంటున్నాయి రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ కరెంట్ ఎకానమీ మీద అంటే నెంబర్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అదే ఏపీ ఎకానమీ తీసుకుంటే టెన్ పర్సెంట్ మాత్రమే అంటే వరస్ట్ కేస్ ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ మాత్రమే బేసిక్స్ మీద పడుతున్నాయి ఈ ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ కూడా మీరు ఇండియన్ అకానీ చదివినప్పుడు మీకు కవర్ అయిపోతాయి సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి కరెంట్ ఏపీ ఎకానమీ మీద అడుగుతున్నాడు క్వశ్చన్స్ అన్నీ కూడా ఓకే సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అది ఇండియన్ ఎకానమీకి చెప్పాం కదా ఆల్రెడీ బేసిక్ డెఫినేషన్తో సహా అడిగే ఛాన్స్ ఉందనమాట అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి నెక్స్ట్ జాతీయ ఆదాయంలో టైప్స్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది అది ఏపీ అకానమీ అయితే ఇలాంటి డీటెయిల్స్ ఏమో అడగాడు అనమాట ఓకే నెక్స్ట్ బడ్జెట్ ఎకనమిక్ సర్వీస్ ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇండియన్ ఎకానమీకి ఇంపార్టెంట్ ఏపీ ఎకానమీకి కూడా ఇంపార్టెంటే ఓకే సో మీరు ఇండియన్ ఎకానమీ ప్రాపర్గా చదువుకుంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఏపీ ఎకానమీ కూడా కవర్ చేయొచ్చు రిమైనింగ్ నైంటీ పర్సెంట్ కోసం మీరు ఏం చేయాలంటే కరెంట్ ఏపీ ఎకానమీ డీటెయిల్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సిలబస్ మీరు ఎకానమీ సిలబస్ చూసినట్టయితే అందులో ఎయిట్ కేటగిరీస్ ఉంటాయండి అందులో వన్ టు ఫైవ్ అంటే జాతీయ ఆదాయం వరకు ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ అనమాట ఓకే మొన్న ఎవరో క్వశ్చన్ అడిగారు చిరంజీవి సార్ బుక్లో జాతీయ ఆదాయం వరకునే ఉంది రిమైనింగ్ టాపిక్స్ లేవు ఎందుకు ఏం చేయాలి అని సో దానికి రీజన్ ఇదే అండి యాక్చువల్లీ ఆ బుక్ ఇండియన్ ఎకానమీ వరకు కవర్ చేస్తారు కాబట్టి వన్ టు ఫైవ్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి రిమైనింగ్ త్రీ టాపిక్స్ కోసం మనం వేరే బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒకసారి ఆ టాపిక్స్ ఏంటని చూద్దాం సిక్స్త్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు అంటే ఎకానమిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి లాస్ట్ టైం మనం ఎకానమీ బేసిక్స్ చెప్పుకున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుందండి మూడు రంగాల గురించి చెప్పాను ఇంపార్టెంట్ రంగాలు అవి వ్యవసాయము పారిశ్రామిక రంగం నెక్స్ట్ సేవారంగం ఓకే మీరు ఎక్క ఏ ఎకానమీ తీసుకున్నా సరే ఇదర్ ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ ఏ ఎకానమీ తీసుకున్నా సరే ఎకానమీ మొత్తం ఈ మూడు రంగాల మీద బేస్ చేసుకుంటుందన్నమాట ఓకే అంటే ఆ స్టేట్ లేదా కంట్రీ ఎకానమిక్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది నెక్స్ట్ సేవారంగం సర్వీసెస్ సెక్టర్ ఎలా ఉంది ఓకే సో ఈ మూడు సెక్టర్స్ ఎలా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేయగలిగితే ఆ కంట్రీ ఆర్ స్టేట్ ఎకానమీ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి ఓకేనా సో అందుకనే మీకు ఎకానమీ సిలబస్ ఏమున్నా సరే వాటిలో ఇవైతే కామన్గా ఉంటాయి అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఈ మూడు కూడా కామన్గా ఉంటాయి ఇక్కడ మన ఏపీనే తీసుకుంటే మన ఏపీ మెయిన్ వ్యవసాయ ఆధారిత స్టేట్ కాబట్టి వ్యవసాయ రంగం మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది దాని తర్వాత పారిశ్రామిక అభివృద్ధి మీద మెయిన్ ఫోకస్ అనమాట ఓకే సో ఈ రెండు రెండు సెక్టార్స్లో కూడా గ్రోత్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు మనం ఏ విధానాలను యూజ్ చేసుకుంటున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వనరుల అభివృద్ధి అంటే రీసోర్సెస్ ఉంటాయి కదా మనకి మనకి మన స్టేట్ వరకు ఉన్న రీసోర్సెస్ ఏంటి వాటిని ఎలా డెవలప్ చేసుకోవడానికి మనం ఏమేం చేస్తున్నాం ఇంకేమేం చేయాలి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వనరుల అభివృద్ధి అనే దాంట్లో వస్తాయి ఓకే నెక్స్ట్ అసలు ఏ టాపిక్స్ చదవాలనేది ఒకసారి చూద్దాం సో ఈ సిలబస్లో కవర్ అయ్యే అంశాలు ఏంటంటే ఫస్ట్ ఏపీ అకాడమీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అని చెప్పచ్చు ఎకానమీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి ప్రస్తుతం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వనరులు ఎలా ఉన్నాయి నెక్స్ట్ విభజన అనంతర పరిస్థితులు ఏంటి విభజన వల్ల మనకు జరిగిన లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఆ నష్టాన్ని కోలుకోవడానికి మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నామో అన్నీ కూడా ఏపీ ఎకానమీ బ్యాక్గ్రౌండ్ కిందకు వస్తాయి అనమాట నెక్స్ట్ అభివృద్ధి అభివృద్ధిలో ఏంటంటే మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది పథకాల మీద అంటే మన జగన్ అని ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది లైక్ నవరత్నాలు కానీ గ్రామీణాభివృద్ధి పథకాలు కానీ నెక్స్ట్ సామాజిక భద్రత ఆహార భద్రత ఆరోగ్యం గురించి ఇంకా రకరకాల పథకాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మన స్టేట్ ఇంప్లిమెంట్ చేసినవి కొన్ని ఉంటే కనుక ఇంకొన్ని ఏంటంటే మన కంట్రీ వైడ్ అంటే ప్రధానమంత్రి పేరుతో ఉన్న పథకాలు కొన్ని ఉంటాయి సో ఆ పథకాలను కూడా మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం సో ఆ పథకాల గురించి కూడా చూడాల్సి ఉంటుంది ఓకే సో ఈ పథకాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే జనాభా జనాభా అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ పెద్దగా చేంజెస్ కూడా ఏమి ఉండవు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్ సెన్సెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు కరోనా ఎఫెక్ట్ తోటి స్టార్ట్ చేసి ఆ రిజల్ట్ వచ్చేయడానికి ఇంకా ఆల్మోస్ట్ వన్ వన్ ఇయర్ వరకు పడుతుంది సో ఈ లోపు మనం పాత సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఉంది కదా అది చదువుకుంటే సరిపోతుంది ఈ ఎగ్జామ్ వరకు నెక్స్ట్ రంగాలు ఇంతకుముందు చెప్పాను కదా ఈ మూడు రంగాలు వ్యవసాయం రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం ఈ మూడు రంగాల గురించి కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ గ్యాదర్ చేసి చదువుకోవడం మంచిది అంటే మన స్టేట్ వరకు ఏ రంగం ఎలా ఉంది దాన్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ ఎలా ఉంది ఓకే ఈ డీటెయిల్స్ వరకు మనం ఈ సిలబస్లో కవర్ అవుతాయి అనమాట ఇంతకుముందు అడిగ నేను చెప్పాను కదా ఇన్ కేస్ సిలబస్ చేంజ్ అయితే పరిస్థితి ఏంటని ఈవెన్ సిలబస్ చేంజ్ అయినా సరే ఈ టాపిక్స్ అయితే చేంజ్ కావు వీటిలో కొన్ని 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 విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం కొన్ని కొన్ని విషయాల మీద తక్కువ స్ట్రెస్ చేయడం జరుగుతుంది కానీ టాపిక్స్ అయితే సేమ్ ఉంటాయి ఓకే సో ఈ ప్రిపరేషన్ అనేది ఈ టాపిక్స్ వరకు ఇప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకో వీడియో చేసి మనం క్లియర్గా చెప్పుకుందాం అప్పటివరకు ఈ టాపిక్స్ అయితే మాత్రం మీరు కంటిన్యూస్గా చదువుకుంటే బెటర్ నెక్స్ట్ ఏం చదవాలి ఎలా చదవాలి ఇప్పటివరకు ఏ టాపిక్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెటీరియల్స్ ఎలా గ్యాదర్ చేయాలి ఏం మెటీరియల్స్ చదువుకోవాలి అనేది ఏపీ ఎకానమీ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాల్సింది ఏంటంటే ఎకానమిక్ సర్వే ఈ ఎకానమిక్ సర్వే అంటే ఏం లేదు మన స్టేట్ ఎకానమీకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది అంటే లాస్ట్ వన్ ఇయర్లోనూ మన స్టేట్ ఎకానమిక్గా ఏం చేసింది ఎలా డెవలప్ అయింది లేదంటే ఆదాయం ఎంత ఉంది అప్పులు ఎంత ఉన్నాయి ప్రతీది ఎవ్రీ డీటెయిల్ మైనట్ డీటెయిల్స్తో సహా అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి ఎకానమిక్ సర్వేలో సో ఇంకా ఒకలా చెప్పాలంటే మీకు ఎకనామిక్ సర్వే చదివితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మీ ఏపీ ఎకానమీ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే ఓకే సో మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వేలో ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా స్టేట్ బేసిక్ డీటెయిల్స్ అనమాట అంటే మనకి రీసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా ఉన్నాయి వాటిని ఎలా యూజ్ చేసుకుంటుంది దీని దగ్గర నుంచి మనకు రకరకాల స్కీమ్స్ ఏ స్కీమ్కి ఎంత ఎలాకేట్ చేస్తాం ఎలా స్పెండ్ చేస్తాం మనీని ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి మీరు ఏ రిప్యూటెడ్ ఏపీ ఎకానమీ బుక్ తీసుకున్నా సరే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు బేస్డ్ ఆన్ ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ అని అంటే ఈ ఎకనామిక్ సర్వే బడ్జెట్ల నుంచి కాపీ కొట్టే మీకు ఏ ఎకనమీ ఏ ఏపీ అకానమీ బుక్ అయినా సరే రాస్తారు సో ఆ బుక్స్ ప్రిఫర్ అయ్యకన్నా మీరు డైరెక్ట్గా ఇవే చదువుకుంటే చాలా ఉత్తమం నెక్స్ట్ ఇంకోటి ఎకనామిక్ సర్వే అన్నాను కదా అని చెప్పి సినాప్సిస్ దొరుకుతాయి మనకి సిక్స్ టు టెన్ పేజెస్ ఉంటాయి అవి చదవడం వల్ల కూడా మనకి ఏం యూజ్ ఉండదు పెద్దగా కంప్లీట్ ఎకనామిక్ సర్వే మీకు యాక్చువల్ ఇంగ్లీష్ వెర్షన్ దొరుకుతుంది వీలైతే ఇంగ్లీష్ వెర్షన్ చదువుకోవచ్చు ఎందుకంటే ఈజీగానే ఉంటుంది ఆ లాంగ్వేజ్ మీరు చదవలేను అనుకుంటే ట్రూ ట్రాన్స్లేషన్స్ దొరుకుతాయి అరౌండ్ టూ సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ పేజెస్ బుక్స్ దొరుకుతాయి కంప్లీట్ ఎకనామిక్ సర్వే ట్రాన్స్లేషన్స్ విజేత కాంపిటీషన్స్ కానీ ఉద్యోగ సోపానం కానీ లేదంటే వివాహ పబ్లికేషన్స్ కానీ ఇలా కొన్ని పబ్లిషర్స్ రిలీజ్ చేస్తారన్నమాట కంప్లీట్ ట్రాన్స్లేషన్స్ అది కొనుక్కొని చదివితే మంచిది ఈచ్ అండ్ ఎవరీ నెంబర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు సో అది కొనుక్కు కొనుక్కొని చదివితే కనుక మీకు మ్యాథ్స్ ఏపీ అకానమీ కవర్ అయిపోతుంది నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏమైనా మిగిలింది ఉందంటే కనుక అది బడ్జెట్లో కవర్ అవుతుంది నెక్స్ట్ ఈ బడ్జెట్ అన్నప్పుడు మనకు ఇంకొక డౌట్ వస్తుంది అసలు ఏ ఇయర్ బడ్జెట్ చదవాలి ప్రజెంట్ చదవాలా లాస్ట్ ఇయర్ చదవాలా అని జనరల్గా అయితే ప్రజెంట్ బడ్జెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు కానీ కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తున్నాడంటే లాస్ట్ బడ్జెట్ నుంచి కూడా ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఏజ్ ఆఫ్ నువ్వు మనకేంటంటే ప్రజెంట్ ఉన్న బడ్జెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్ ఎందుకంటే నెక్స్ట్ రిలీజ్ చేసే బడ్జెట్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు కాబట్టి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి ఓకేనా సో ఏజ్ ఆఫ్ నువ్వు ప్రజెంట్ ఉన్న బడ్జెట్ ప్రజెంట్ ఉన్న ఎకనామిక్ సర్వేని మీరు ప్రాపర్గా చదువుకుంటే మంచిది నెక్స్ట్ కొత్త పథకాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నవరత్నాలు కానీ నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి సామాజిక భద్రత ఆహార భద్రత నెక్స్ట్ ఆరోగ్యము ఇంకా స్కూల్ స్టూడెంట్స్ కోసం మహిళా సంఘాల కోసం ఇలా రకరకాల పథకాలు ఉన్నాయి కదా ఆ పథకాలన్నిటినీ ఎప్పుడు ఎక్కడ ప్రవేశపెట్టారు ఆ పథకానికి ఏమైనా మాతృకంటే అన్న ప్రధాన ఐ మీన్ ఇండియన్ ఐ మీన్ మన నేషనల్ లెవెల్ పథకాలను ఏమన్నా మన స్టేట్ లెవెల్కి అడాప్ట్ చేసుకున్నాడా లేదంటే మన స్టేట్లోనే ఇంట్రడ్యూస్ చేసి పథకాలను ప్రవేశపెట్టారనే డీటెయిల్స్ కూడా చదువుకోవాలి నెక్స్ట్ వీటికి ఎలకేషన్స్ అంటే సపోజ్ ఒక అమ్మఒడి పథకం ఉందనుకోండి మంత్లీ ఏమైనా ఇస్తారా లేదంటే ఇయర్లీ ఇస్తారా నెక్స్ట్ వీటికి బడ్జెట్లు ఎంత ఎలొకేట్ చేశారు ఎలాంటి డీటెయిల్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ కాకుండా ప్రస్తుతం మనకి న్యూస్లో ఉన్న ప్రాజెక్టులు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డీటెయిల్స్ చదువుకోవాలి రీసెంట్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు సంస్థలు లేదంటే కొన్ని న్యూస్లో ఉంటాయన్నమాట అంటే ఎప్పుడో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు రీసెంట్గా కంప్లీట్ చేసి ఉండొచ్చు లేదంటే మన రీసెంట్ బడ్జెట్లో వాటికి ఏవో అలకేషన్స్ ఉండొచ్చు సో అలాంటి డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని గురించి కూడా ఎక్కువ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ జనాభా లెక్కలు సెన్సెస్ టూ థౌసండ్ లెవెన్ అని సెర్చ్ చేస్తే మీకు నెట్లో దొరికేస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ చదవడానికి ట్రై చేయండి ఓకే ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు కంప్లీట్గా చదవాలన్నమాట అంటే ఏ కేటగిరీకి ఎంతమంది ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ నెక్స్ట్ శ్వేతపత్రాలు వైట్ పేపర్స్ అని చెప్పి రిలీజ్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ ఏమైనా ఇంపార్టెంట్ అకేషన్స్లో అవి కూడా చాలా వాల్యుబుల్ మనకి ఏపీ ఎకానమీ గురించి చదువుకోవడానికి సో వాటిని కూడా మీరు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది దగ్గర దగ్గర ఐదు ఆరు వైట్ పేపర్స్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లు అయితే వన్ ఆర్ టూ వచ్చినాయి అనుకుంటా అంతే సో అవి కొంచెం ప్రాపర్గా చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి కాకుండా మీకు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కోసం సాక్షాడు ఈనాడు బిజినెస్ పేపర్స్ని చదువుకుంటే సరిపోతుంది ఇవి చదువుకుంటే ఇంక వేరే బుక్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వర్స్ట్ కేస్ సినారియో నేను డీటెయిల్స్ చెప్పాను కదా ఇవన్నీ మేము చదవలేము సార్ మాకు టైం సరిపోవట్లేదు అనుకుంటే కనుక అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మూడు టాపిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి పథకాలు ఇంతకుముందు చెప్పాను కదా ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ చేశారు వాటి ఆర్జిన్స్ ఏంటి నెక్స్ట్ వాటికి ఎంత అలొకేట్ చేస్తున్నారు బడ్జెట్లో ఈ డీటెయిల్స్ అన్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ జనాభా అయితే మీకు మీకు పర్ఫెక్ట్గా చదువుకోవాల్సి ఉంటుంది అట్లీస్ట్ టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది జనాభా నుంచి ఏదో ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీకి అయితే ఇండియా సెన్సెస్ చదవాల్సి ఉంటుంది అక్కడ ఏ స్టేట్ వారి కంపారిజన్స్ ఉంటాయి నెక్స్ట్ ఏపీ ఎకానమీ అయితే కనుక జిల్లాల వారి కంపేరి ఉంటాయి సో వీటిని జాగ్రత్తగా చూజ్ చేసుకుని అంటే గట్టిగా ఓ రెండు రెండు రోజులు పెట్టుకుంటే బై హార్ట్ చేసేసినా సరిపోతుంది షూట్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట కొంచెం గ్యారెంటీ క్వశ్చన్స్ సో పథకాలు జనాభా ఈ రెండు మాత్రం అసలు వదిలే ప్రసక్తి లేదు కంప్లీట్గా మాత్రం చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇవి కాకుండా బడ్జెట్ కేటాయింపులు రీసెంట్గా రిలీజ్ అయిన బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారు ఈ నెంబర్స్ కూడా కొంచెం గట్టిగా కూర్చుంటే బై చేసేయచ్చు సో ఈ మూడు టాపిక్స్ మాత్రం మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కొత్త సిలబస్ ఏమైనా చేంజ్ అయితే కనుక అప్పుడు ఇంకా డీటెయిల్ వీడియో చేసుకుందాము స్టడీ ప్లాన్ గురించి యాజ్ ఆఫ్ నో అయితే ఇంతవరకు సరిపోతుంది మీకు ఇంకా ఏమైనా అడిషనల్గా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్